హిందీ జాతీయ భాష కాదా? ఈ చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. అది ఒక తెలుగు వ్యక్తి వల్ల. హిందీ అధికారిక భాషే కానీ జాతీయ భాష కాదంటూ సుప్రీంకోర్టులు ఇటీవలే పిటిషన్ వేశారు తెలంగాణకు చెందిన గంగం సుధీర్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం నార్కటిక్ కేసులో జైల్లో ఉన్న సుధీర్ కుమార్ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ హిందీ జాతీయ భాష అంటూ వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. అసలు బెయిల్కు భాషకు సంబంధం ఏంటి? హిందీ జాతీయ భాష లేక అధికారిక భాష? రాజ్యాంగం ఏం చెబుతోంది? ఈ వివరాలను ఈనాటి ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు తెలంగాణకు చెందిన గంగం సుధీర్ కుమార్ రెడ్డి. ఆయన భార్య పేరు మీద ఉన్న వాహనం మహారాష్ట్రలో గంజాయితో పట్టుబడ్డంతో 2019లో సుధీర్ను ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు సుధీర్ కుమార్. ఈ సందర్భంగా జరిగిన విచారణలు, తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులు హిందీలో చెప్పారని, తన మాతృభాష అయిన తెలుగులో తనకు వివరించలేదని కోర్టుకి ఆయన విన్నవించారు. అయితే 2021 నవంబర్లో తీర్పు వెలువరిస్తూ ట్రావెల్స్ వ్యాపారం చేసే వ్యక్తికి హిందీ తెలిసి ఉండాలని అన్న బాంబే హైకోర్టు జాతీయ భాష అయిన హిందీలో పోలీసులు మీకు సమాచారం ఇచ్చారంటూ వ్యాఖ్యానించింది. అయినా హిందీ రాదంటూ ఇంత ఆలస్యంగా చెప్పడమేంటని ప్రశ్నించిన కోర్టు చివరకు సుధీర్ కుమార్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. బాంబే హైకోర్టు తీర్పుని సవాల్ చేసిన సుధీర్ కుమార్ హిందీని జాతీయ భాష అని ఎలా అంటారంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. భారతదేశంలో జాతీయ భాష అనే దాని మీద కొన్ని దశాబ్దాలుగా చర్చలు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దేశాన్ని ఏకం చేసే భాష ఏదైనా ఉందంటే అది హిందీని అంటూ 2019లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ప్రతి ఇంటికి హిందీని చేరువ చెయ్యాలన్న ఆయన మాటలను పినరై విజయన్, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారు నాడు తీవ్రంగా వ్యతిరేకించారు. బలవంతంగా అందరి మీద హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఆ తరువాత తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అమిత్ షా. ఈ వివాదం రాజకీయ నేతలకు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో జొమాటోకు చెందిన ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ హిందీని జాతీయ భాష అనడం, జాతీయ భాషను ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నేర్చుకోవాలంటూ కస్టమర్కు చెప్పడం కూడా నాడు పెద్ద వివాదమైంది. సరే, ఈ వివాదాలు కాసేపు పక్కన పెడితే అసలు అధికారిక భాష, జాతీయ భాష అంటే ఏంటో చూద్దాం. జాతీయ భాష అంటే జాతీయ పతాకం, జాతీయ జంతువు తరహాలోనే ఒక దేశ సంస్కృతికి చిహ్నంగా ఉండే భాష. ఒక భాషను ఒక దేశానికి జాతీయ భాషగా ప్రకటించడం అంటే ఆ దేశానికి చెందిన ప్రజలందరూ ఆ భాష సంస్కృతులకు చెందిన వారనే సందేశాన్ని ప్రపంచానికి చాటడమేనని చెప్పొచ్చు. కానీ అధికారిక భాష అలా కాదు. ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వాల పాలన, అధికార యంత్రాంగం సమాచార మార్పిడిలో మిగతా రాష్ట్రాలతో సంప్రదింపుల్లో ఉపయోగించే భాష మాత్రమే. పార్లమెంటు, అసెంబ్లీ సహా చట్టసభల చర్చల్లో, కోర్టు విచారణలో కూడా అధికార భాషను ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికా దేశమైన బోట్స్వానాను చూస్తే సెట్స్వానా దాని జాతీయ భాష కాగా ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉంది. అసలు అధికారిక, జాతీయ భాష రెండూ లేని దేశాలు కూడా ఉన్నాయి. అందుకు చక్కని ఉదాహరణ అమెరికా. ఆ దేశంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడినా అది అమెరికా అధికారిక భాష కాదు. 300కు పైగా భాషలు ఉన్న అమెరికాలో జాతీయ భాష అంటూ కూడా లేదు. అమెరికాలోనూ ఇంగ్లీష్ను అధికారిక భాష చేయాలంటూ కొందరు ప్రయత్నిస్తూ ఉంటే మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భాషల కేంద్రంగా వివాదాలు, రాజకీయాలు నడుస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మనకు జాతీయ భాష అంటూ ఏమీ లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం హిందీ అధికారిక భాషగా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ రాతకూతలు, ఉత్తర్వులు, పార్లమెంట్లో చర్చలకు హిందీ భాషను ఉపయోగిస్తారు. ఇంగ్లీష్ను కూడా మరొక అధికారిక భాషగా ఉపయోగిస్తోంది భారత్. ఇక రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన 22 భాషలకు కూడా అధికారిక హోదా ఉంది. అందులో తెలుగు ఒకటి. ఈ కారణంతోనే 2010లో హిందీ జాతీయ భాష కాదంటూ తీర్పునిచ్చింది గుజరాత్ హైకోర్టు. రాజ్యాంగంలో హిందీని అధికారిక భాషగానే పేర్కొన్నారు తప్ప జాతీయ భాష అని ఎక్కడా రాయలేదని నాడు కోర్టు తెలిపింది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ భారత ప్రభుత్వం పాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషు భాషలో సాగేవి. భారత ప్రజలకు ఒక జాతీయ భాషగా హిందువులు, ముస్లింల మధ్య ఐకమత్యానికి దోహదపడేలా హిందుస్థానీ భాష ఉండాలని మహాత్మాగాంధీ భావించేవారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ భాష వైపే ముగ్గింది. రాజ్యాంగ సభలు జాతీయ భాషపై చర్చ జరిగినప్పుడు కొందరు హిందీ కావాలంటే ఇంకొందరు హిందుస్థానీ కావాలన్నారు. మరికొందరు ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపారు.
సంస్కృతం, బెంగాలీ, ఒడియాలను కూడా ఇంకొందరు ప్రతిపాదించారు. అయితే భావోద్వేగపరంగాను జాతీయంగాను సమైక్యత సాధించడం కోసం అధికారిక కార్యక్రమాలు, రాష్ట్రాలతో సంప్రదింపుల కోసం ఒక భారతీయ భాష ఉండాలని చాలామంది భావించారు. భారతదేశానికి హిందీ భాష అధికారిక భాషగా ఉండాలని పట్టుబట్టారు ఉత్తరాది సభ్యులు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో హిందీ భాషను అధికారిక భాషగా ప్రవేశపెట్టాలని వారు వాదించారు. భారతీయులు సమైక్యం కావాలని, ఒక ఉమ్మడి సంస్కృతిని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు కనుక అందరూ హిందీని తమ భాషగా సొంతం చేసుకోవాలని అంబేద్కర్ కూడా నాడు అన్నారు. కానీ ఈ వాదనలతో దక్షిణాది రాష్ట్రాల సభ్యులు కొందరు విభేదించారు. హిందీని ఏకైక అధికారిక భాషగా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీని బలవంతంగా నేర్చుకోవడానికి మేము సిద్ధంగా లేమని ప్రకటించారు టిటి కృష్ణమాచారి. ఆ నేపథ్యంలో అధికారిక భాషల విషయంలో సభ్యులందరికీ ఆమోదయోగ్యమైన అంశాలను రూపొందించే పనిని రాజ్యాంగ సభ సభ్యులైన కెఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్లకు అప్పగించారు. వీరొక ఫార్ములా ప్రతిపాదించారు. దాని ప్రకారం హిందీని దేవనాగరి లిపిలో భారత సమాఖ్య అధికార భాషగా అమలు చేయడంతో పాటు ఇంగ్లీష్ను కూడా 15 సంవత్సరాల పాటు అధికారిక భాషగా కొనసాగించాలి. దీన్ని మున్షీ అయ్యంగార్ ఫార్ములా అంటారు. ఇది అధికారిక భాష గురించి మాత్రమే చెప్పింది, కానీ జాతీయ భాష గురించి ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. ఈ ఫార్ములాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 343లో పొందుపరిచారు.